మిత్రులారా గత వీడియోలో మీరు సంఖ్యలు నంబర్స్ మరియు అక్షరములను అంటే లెటర్స్ను ప్రత్యేక క్రమములో ఉంచి అమరిక తయారు చేయడం అంటే ప్యాటర్న్ నేర్చుకున్నారు ఈ వీడియోలో మనం సంఖ్యల నంబర్స్ యొక్క అమరికలకి సంబంధించిన ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాం బిన్నీ నీకు సంఖ్యలు నంబర్స్ మరియు అక్షరముల లెటర్స్ యొక్క అమరిక చేయడం వచ్చింది కదా అవును వచ్చింది పద ఈరోజు మనం సంఖ్యలు నంబర్స్ మరియు అక్షరముల లెటర్స్ యొక్క అమరిక నుండి పొడుపు కథ తయారు చేసి ఒకరినొకరు అడుగుదాం సరే అయితే చెప్పు ఈ అమరికలో ఖాళీ స్థానములలో ఏయే సంఖ్యలొస్తాయి ఈ అమెరికాలో సంఖ్యలు పెరిగే క్రమంలో అంటే ఎసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి ఇక్కడ ఆరు తర్వాత పది ఉంది సంఖ్యల యొక్క లెక్కింపులో ఆరు తర్వాత ఏడు ఎనిమిది తొమ్మిది పది అనగా ఆరుకి ఒకటి రెండు మూడు నాలుగు సంఖ్యలు కూడడం అనగా యాడ్ చేయడం వలన పది వస్తుంది సరిగ్గా చెప్పావు బిన్ని అదేవిధంగా పదికి నాలుగు కూడడం వలన యాడ్ చేయడం వలన తరువాతి సంఖ్య పద్నాలుగు వస్తుంది అవును మళ్ళీ పద్నాలుగుకి నాలుగు కూడడం వలన పద్దెనిమిది వస్తుంది పద్దెనిమిది తర్వాత పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు అనగా పద్దెనిమిదికి నాలుగు కూడడం వలన ఇరవై రెండొస్తుంది సరిగ్గా చెప్పావు విని ఈ సంఖ్యల యొక్క అమరిక నుండి తయారు కాబడిన పొడుపు కథలో ప్రతిసారి నాలుగు నాలుగు కలపబడినవి ఆరు పది పద్నాలుగు పద్దెనిమిది మరియు ఇరవై రెండు అరే అవును నువ్వైతే పొడుపు కథని సాధించావు ఇప్పుడు నేనడుగుతాను అడుగు చూడు ఈ పొడుపు కథని శ్రద్ధగా చూడు మరియు చెప్పు ఈ అమరికలో స్థానములపై ఏ సంఖ్యలొస్తాయి ఈ అమరికలో సంఖ్యలు అవరోహణ క్రమం అంటే డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి అయితే నలభైకి ముందు ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది ముప్పై ఏడు ముప్పై ఆరు మరియు ముప్పై ఐదు అయితే ఇలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నలభైలో నుండి ఐదు తగ్గించడం వలన మైనస్ చేయడం వలన ముప్పై ఐదు వస్తుంది అవును అయితే ఇప్పుడు ప్రతిసారీ ఐదు ఐదు తగ్గించి ఈ పొడుపు కథని సాధించు ముప్పై ఐదులో నుండి ఐదు తీసివేయడం వలన మైనస్ చేయడం వలన ముప్పై వస్తుంది మరియు ముప్పైలో నుండి ఐదు తీసివేయడం వలన మైనస్ చేయడం వల్ల ఇరవై వస్తుంది అవును మరియు ఇరవై వల్ల ఇరవై వస్తుంది ఇరవైలో నుండి ఐదు తీసివేయడం వలన పదిహేను వస్తుంది ఇప్పుడు వెళ్దాం అవును పద పిల్లలు ఈ వీడియో ద్వారా మనం సంఖ్యలు నంబర్స్ యొక్క అమరిక నుండి ముడిపడిన ఉదాహరణలు అర్థం చేసుకున్నాం తరువాతి వీడియోలో కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా సంఖ్యలు మరియు అక్షరముల యొక్క అమరిక తెలుసుకుందాం